ज्योतिर्लिंग क्षेत्र श्रीशैलम शिवरात्रि सदर्भंग मल्लन्न पेल्ली कुमारुडु मुस्तब खा कल्याण वेडुककु प्रधानंगा चेनेत मग्गं पै पृथ्वी वंशीयुलु नेसिन तलपागनु अलंकरिंचडं आनवायिती नित्यं नियम निष्ठलतो नेसे ई तलपागकु एंतो विशिष्टत उंदी लिंगोद्भव समयंलो पृथ्वी वंशीयुले दिगंबड उंडी गर्भाशय शिखरं नुंची నవనందులను కలుపుతూ ఈ పాగతో ముస్తాబు చేస్తారు. అయితే ఇంతటి అవకాశం తమకు దక్కడం తమ పూర్వ జన్మ సుకృతం అంటున్న పృథ్వీ కుటుంబ సభ్యుడైన సుబ్బరావుతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ఈ సందర్భంగా దేశంలోని శైవాలయాలన్నీ హరనామస్కారంతో మోగనున్నాయి. ముఖ్యం చూసుకుంటే శ్రీశైలంలో ఉన్న మల్లన్న స్వామిని ఈ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరిస్తారు. అలాగే ఆలయ శిఖరంలో ఉన్న నవనందుల్ని చీరాల్లో తయారు చేసిన తలపాగాతో ప్రత్యేకంగా ముస్తాబు చేస్తారు. అయితే ఈ తలపాగా చీరాలకు చెందిన పృథ్వీ వంశస్థులు తయారు చేస్తారు. దీని గురించి మరింత సమాచారం చీరాలకు చెందిన పృథ్వీ వంశస్థులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఆనవ అయితే మీకు ఎప్పటి నుంచి వచ్చింది? నా పేరు పృథ్వీ సుబ్బారావు. మా తండ్రి గారి పేరు పృథ్వీ వెంకటేశ్వర్లు గారు. శ్రీశైలంలో కొలువై ఉన్న శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామివారి కళ్యాణం సందర్భంగా మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి 10 నుండి 12 మధ్య కాలంలో పాగా అలంకరణ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సుమారు 55 సంవత్సరాల నుండి మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. తలపాగా యొక్క విశిష్టత ఏమంటే, మూర వెడల్పున 300 మూర పొడవున తెల్లని వస్త్రమును నియమనిష్టలతో కార్తీక మాసం మొదలుకొని మహాశివరాత్రి ముందు వరకు తయారు చేసుకుని శ్రీశైలంలో దేవస్థానం వారికి సమర్పించి మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామివారి కళ్యాణోత్సవమునకు ముందుగా లింగోద్భవ సమయంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం 3 తరాల నుండి జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమను సుమారు 55 సంవత్సరాలు పైబడి చేస్తూ ఉన్నారు. వారికి తోడుగా నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకు మా కుటుంబమునకు చాలా సంతోషంగా ఉన్నది. చేనేత కుటుంబమునకు చెందిన మాకు ఈ కార్యక్రమం దక్కడం మరియు నిర్వహించడం మేము చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాము. అంటే మల్లన్న పెట్టుకునే ఈ తలపాగ తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు సమయం పడుతుంది? తెల్లని వస్త్రము మూర వెడల్పున 300 మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రమును మేము సుమారు 3 నెలలు ముందుగా కార్తీక మాసం మొదలుకొని మహాశివరాత్రి ముందు వరకు నియమనిష్టలతో తయారు చేస్తూ ఉన్నాము. తయారు చేయడమే కాకుండా స్వామివారికి గర్భాలయ శిఖరము నుండి నవనందులకు అలంకరణ చేయటం కూడా మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఈ మల్లన్న తలపాగ తయారు చేసే సమయంలో మీరు ఎలాంటి నియమాలు పాటిస్తారు? స్వామివారికి ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు దిగంబరుడై రాత్రి 10 నుండి 12 సమయంలో మహాశివరాత్రి పర్వదినం రోజున లింగోద్భవ సమయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ తలపాగ తయారైన తర్వాత ఇది శ్రీశైలానికి ఎన్ని రోజుల ముందు తీసుకెళ్తారు? వెళ్ళే సమయంలో ఎలాంటి నియమాలు పాటిస్తారు? ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు లాంటివి నిర్వహిస్తారా? ఇదివరకు అంటే మనకి మీడియా కానీ ఎలాంటి ప్రచార మాధ్యమాలు లేనప్పుడు మేము పూజా కార్యక్రమం నిర్వహించుకుని మహాశివరాత్రి ముందుగా 4 రోజులు ముందుగా శ్రీశైలం బయలుదేరి వెళ్తాము. అక్కడ స్వామివారికి దేవస్థానం వారికి సమర్పిస్తూ ఉంటాము. అయితే ఒక సుమారు 15 సంవత్సరాల నుండి ఈ ప్రసార మాధ్యమాల ద్వారా మేము అంటే అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది ఫలానా చోట అనే ఉద్దేశంతో మా దేవల మనుబ్రహ్మ దేవాంగ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో పాగా ఊరేగింపు కార్యక్రమం చీరాల నుండి అంటే హస్తినాపురం గ్రామం నుండి పందెలపల్లి గ్రామం వరకు ఎవరైతే చేనేత దేవాంగ కులస్తులు ఉన్నారో ఆ పేటల వరకు ఊరేగింపు కార్యక్రమం చేసేవారము. ప్రస్తుతము కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే కరోనా దృష్ట్యా ఈ కార్యక్రమం విరమించుకున్నాము. ప్రస్తుతం మేము ఇంటి వద్దనే ఈ పూజా కార్యక్రమం నిర్వహించుకొని ఈరోజు స్వామివారి దగ్గరికి బయలుదేరుతూ ఉన్నాము.
కెమెరామెన్ చంద్రతో సురేష్ రాజ్ న్యూస్.